Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికి నమస్కారం. తెలుగు జాతికి దండగ మహానాడు, తెలుగు ప్రజలకి పట్టిన పేడ చంద్రబాబు. ఈరోజు ఓటుకి నోటు కేసులో హైదరాబాద్లో ఈడీ చార్జ్షీట్ వేయటం మనం చూసాం. విచిత్రం ఏంటంటే 2015 మే 31వ తారీఖున ఓటుకి నోటు కేసులో హైదరాబాద్లో అడ్డంగా దొరికిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులో కట్టుబట్టలతో అంటే హైదరాబాద్ నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి విజయవాడ అమరావతి దగ్గరికి వచ్చి కట్టు కదలల్లి ఎక్కడ ఓటుకి నోటు కేసులో ఆ రోజు అడ్డంగా దొరికిపోయిన నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి బొక్కలో పెడతారో జైల్లో పెడతారనే ఆ దుర్మార్గపు ఆలోచనతో పారిపోయి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి కట్టుబట్టలతో వచ్చాను, మొత్తం కూడా నేను భార్య పిల్లల్ని కూడా వదిలేసి వచ్చానని చెప్పేసి కట్టు కథలు అల్లిన చెప్పిన పరిస్థితులు మనం చూసాం. అది చెప్తూ చెప్తూ ఇక్కడ ఒక ఇంద్రభవనాన్ని కట్టిస్తాను, నేను గ్రాఫిక్స్ చూపిస్తాను, గ్రాఫిక్స్లో జనాన్ని మైమరిపి అసలు సినిమా సెట్టింగులు అటలా విఠలాచార్య అట్టమోపింగులతో కాలం గడుపుకుంటూ వచ్చి చాలామంది డైరెక్టర్లను కూడా తీసుకొచ్చాడు, సినిమా డైరెక్టర్లను కూడా తీసుకొచ్చి మనకి సినిమాల్లో చూపించిన విధంగా ప్రజలకి చిత్ర విచిత్ర వేషాలన్నీ వేసి 2019 ఎన్నికల్లో మరలా ఇక్కడ ఘోరంగా ఓడిపోయిన తర్వాత మరలా పలాయనం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో అక్కడేమో ఓటుకి నోటుకి కేసు పెడితేనేమో ఇక్కడికి వస్తాడు, ఇక్కడ 2019 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ప్రజలంతా కూడా ఓడిచ్చితే హైదరాబాద్ పారిపోతాడు. హైదరాబాద్ పారిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమైనా అతనిలో మార్పు వస్తుందా, అతని గుణగణాలు ఏమైనా మారుతాయని చెప్పేసి అనుకుంటే ఇంచిత్తు కూడా ఆయనలో మార్పు రాకపోగా రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు కుతంత్రాలు, మతాలను రెచ్చగొడతాడు, కులాలను రెచ్చగొడతాడు, ఒక పక్క మత విధ్వంసాలు సృష్టించడానికి చూస్తాడు, కులాల్లో చిచ్చు పెడతానికి చూస్తాడు, ఒక పక్కన రథాలని వదలడు, ఒక పక్కన డాక్టర్ని వదలడు, ఎవరిని వదలకుండా ఈ ప్రభుత్వం మీద ప్రజల చేత ప్రజా విశ్వాసం పొంది జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పరిపాలనలో బ్రహ్మాండంగా బేషుగ్గా పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో 14-15 నెలల నుంచి కరోనా మహమ్మారి తరుముకొస్తున్నా సరే సుమారుగా 100,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కితే ప్రజల అకౌంట్లోకి వెళ్లిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీద నిందలు వేయాలి, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రకి పూనుకుంటున్నాం. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు దేనిని వదలడు, ఆఖరికి
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కూడా వదలకుండా అతను కూడా వ్యవస్థల్లో ఎవరైతే తన వాళ్ళు ఉన్నారో వాళ్ళందర్నీ ఉపయోగించి కుట్రలు చేస్తాడు ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నీ తాబేదారు నీ అనుంగు శిష్యుడు ఈ రోజు ఓటికి నోటి కేసులో ఈడి అడ్డంగా ఈ రోజున ఆయన్ని బుక్ చేస్తే దాని మీద అసలు నువ్వు ఉదయం నుంచి మాట్లాడుతా ఉన్నావే ఉదయం నుంచి జూమ్ మీటింగుల్లో నువ్వు మాట్లాడుతా ఉన్నావే కనీసం దాని మీద నీ కామెంట్ ఏనేది కనీసం చెప్పలేకపోయావు ఇంత భారత న్యాయ వ్యవస్థ మీద ఐపీసీ మీద సిఆర్పీసీ మీద ఎవిడెన్స్ యాక్ట్ మీద భారత ప్రజలకి నమ్మకం కలగాలి వ్యవస్థల్ని ఈ విధంగా వాడుకుంటూ కనీసం చంద్రబాబు నాయుడు గారిని విచారణ కూడా పిలవలేదంటే ప్రజలకి వ్యవస్థల మీద ఎట్లా నమ్మకం కలుగుతుంది దయచేసి ప్రజలంతా కూడా ఆలోచించాలి ఆ రోజున ఓటికి నోటి కేసులో అడ్డంగా దొరికిపోయి బ్రీఫ్డ్ మీ అనే పదాన్ని నువ్వు వాడి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇది చంద్రబాబు నాయుడు గారి నోటి మాటే చంద్రబాబు నాయుడు గారి స్వరమే అని చెప్పేసి తేలిస్తే మీ మీద కేసులు లేవు మీ మీద కనీసం విచారణ కూడా పిలవాలా ఇటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలు ఉంటే వ్యవస్థల మీద నమ్మకం ఏ విధంగా కలుగుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్కు మీద ఎలేసుకునే పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ అధ్యక్షుడా అసలు అంతర్జాతీయ అధ్యక్షుడా ఐక్యరాజ్య సమితిలో ఏ విధంగా అయితే జెండాలు పెట్టుకుంటారో ఈయన ఒక పెద్ద జెండాలు పెట్టుకుంది ఈయనకుంది ఎవరు తీరా చూస్తే ఈయనకుంది ముగ్గురు ఎంపీలు ఆ ముగ్గురు ఎంపీలు పార్టీకి ఈయన ఐక్యరాజ్య సమితిలో అధ్యక్షుల్లాగా పెద్ద ఫీలింగు జెండాలు ఆ జెండాలు పెట్టుకొని ఉదయం నుంచి మాట్లాడుతూనే ప్రతిరోజు ఈరోజు ఉదయం కూడా మాట్లాడుతూ గంటల గంటలు సుత్తి భరించలేక ఉన్నారు ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు ఆవిడ హెరిటేజ్ మజ్జిగిస్తా ఉందనుకుంటా ఆ మజ్జిగ తాగుతా ఉన్నాడు కొడతా ఉన్నాడు సుత్తి కొడతా ఉన్నాడు చెవులు రంధ్రాలు పడిపోతా ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా బాధపడిపోతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళే చిల్లులు పడిపోతా ఉన్నాయండి అయినా కానీ కొడతానే ఉన్నావు సుత్తి కొడతానే ఉన్నావు ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కూర్చొని తెలంగాణలో ఇంట్లో కూర్చొని ఆ కుర్చీ వదలకుండా గంటల గంటలకు మాట్లాడితే డాక్టర్లు ఏమని చెప్పారా నారాయణ చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లు నువ్వు ఎట్లా సుత్తి కొడతా ఉండు అని చెప్పేసి నీకేమైనా చెప్పారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు రేవంత్ రెడ్డి మీద చార్జ్షీట్ వేశారు కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి వెనక సూత్రధారి పాత్రధారి అన్నీ కూడా